అబ్బా ఇక చూసినలానులా ఇలాంటి వార్తలు చూడండి. హట్టహాసం సాంప్రదాయబద్ధం. వేడుకగా నూతన పార్లమెంటు భవనం ప్రారంభం. మొత్తం ప్రధాని చేతుల మీదుగానే హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీఎంలు దేశ విదేశీ అతిథులతో కలకల. ప్రారంభోత్సవమా పట్టాభిషేకమా? చక్రవర్తుల కాలం కాదు ఇది. మతాచారణతో దేశం వెనక్కి. రాష్ట్రపతి హక్కును లాక్కున్నారు కాంగ్రెస్ సహా విపక్షాలకు తీవ్ర ధ్వజం. చూడచ్చు ఇక్కడ ముఖ్యంగా ఢిల్లీలో ఆదివారం కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం సందర్భంగా మఠాధిపతులు లోక్సభ స్పీకర్లు స్పీకర్ ఓం బిర్లా తోడురాగా సెంగల్లోనికి తీసుకువస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాకాంక్షకు ప్రతిబింబం. పార్లమెంటు భవనం దృఢ సంకల్పం. దేశ సందేశ మందిరం స్వతంత్ర సమరయోధుల కరాల సాకారం మాధ్యమం. భవ్యమైన భవంతి నిబంధనలతో దివ్యంగా మార్చాలి. ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పిలుపు. బహిష్కరించిన విపక్షాలు. ప్రతి దేశ అభివృద్ధి యాత్రలో కొన్ని ఆచార రామారక్షణాలు ఉంటాయి. కొన్ని తేదీలు కాలపు లాలాట ఫలకంపై చెరగిన సంతకాలు మారుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి 2023 మే 20 స్వతంత్రం అమృతోత్సవ తరుణాన ప్రజాస్వామ్యానికి ఈ కొత్త భవనాన్ని బహుమతిగా ప్రజలిచ్చారు. ఇది భవనం మాత్రమే కాదు, ప్రజల ఆకాంక్షలు కళలు ప్రతిబింబాలు. చూడవచ్చు ముఖ్యంగా భవితకు భరోసా. మహిళలపై వరాల వాన, యువతకు సహాయం, రైతన్నకు అండ. 6 కార్యక్రమాలు, 10 పథకాలు. ఏపీలో తేదీప మొదటి విడత మేనిఫెస్టో విడుదల. మహానాడు వేదికపై ప్రకటించిన చంద్రబాబు. అన్నదాతకు ఏటా 20,000. మణిపూర్లో 40 మంది మిలిటెంట్ హతం. రాజవేంద్ర మరంలో మహానాడులో తరలి వచ్చిన తేదాప శ్రేణులకు ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు. కుల వృత్తిదారులకు ఆర్థిక సహాయం జూన్ 9 పూర్తి సబ్సిడీతో ఒక్కొక్కరికి 100,000. నియోజకవర్గానికి 1,200 నుంచి 1,500 మందికి లబ్ధిదారులు ఎంపిక. నేడు విధి విధానాలు ప్రకటన. చూడవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్దకు ర్యాలీగా బయలుదేరిన రేజర్లను అడ్డుకునే క్రమంలో సాక్షి మాలికను నిర్వహిస్తున్న పోలీసులు రేజర్లపై ఉక్కుపాదం. పోలీసులు బారికేడ్లను దాటేందుకు క్రీడాకారులు యత్నం. తీవ్రంగా తోపులాట. ఉద్రిక్త ఊహించుకెళ్లి మరీ అరెస్ట్. సిఎస్ఈనే సర్వస్వం కాదు. వచ్చే 15లో బ్రాంచ్ విద్యార్థులకు కొలువులకు ముప్పు. చావు జీపీటీ లాంటి టూల్స్ ఉద్యోగాలు పనులు చేస్తాయి. కృత్రిమ మేధతో ఎన్నో రంగాలపై ప్రభావం. ఈనాడు ముఖాముఖిలో వెన్ స్టేట్ యూనివర్సిటీ ఆచార్యుడు రత్నబాబు చిహ్నం. ఓ వరుణురా, రేపురా, యూటర్న్ లేదు, రిటైర్మెంటే. ఐపీఎల్కు వీడ్కోలు పలికిన అంబటి రాంబాబు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎన్నడూ చూడని చిత్రం. వర్షం వల్ల తొలిసారి ఐపీఎల్ ఫైనల్ వాయిదా పడింది. 16వ సీజన్లో టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ ఆదివారం